నమస్తే సీఎం సార్, జగన్ సార్. నమస్కారం సార్. మేము ఆంధ్ర కబడ్డీ క్రీడాకారులు మాట్లాడుతున్నాం. కబడ్డీ క్రీడాకారులు మేము మొన్న జరిగిన విజయనగరం స్టేట్ మీట్ లో పాల్గొన్న అన్ని డిస్టిక్ వాళ్ళు ఉన్నాం ఇక్కడ. మమ్మల్ని డిస్టిక్ టీమ్ నుంచి సెలెక్ట్ చేసి స్టేట్ కి భీమవరంలో 1 నుంచి 8 వరకు క్యాంప్ చేసి ఇక్కడ బీహార్ లో జరుగుతున్న సీనియర్ నేషనల్స్ కి తీసుకొచ్చారు సార్. ఆంధ్రలో ఎవరో తెలియని ఒక సామాన్య వ్యక్తి ఒక టీమును ఏర్పాటు చేసి కోర్టు వారి నుంచి శాబు వాళ్ళ నుంచి ఏదో లెటర్ తెచ్చి ఆంధ్ర టీం రావట్లేదని చెప్పి వాళ్ళని తప్పు మార్గం బట్టి ఏదో లెటర్ తీసుకొచ్చి వాళ్ళదే టీం అని చెప్పి ఇక్కడికి వాళ్ళ లెటర్ చూపించి ఇది టీం ఏదో చేయడని చెప్పి తీసుకొచ్చారు సార్. మేము స్టార్టింగ్ నుంచి ఆడుకుంటూ వచ్చిన వాళ్ళు ఇక్కడ మేము అన్యాయంగా పడి ఉన్నాం సార్. మాకు ఎవరు సపోర్ట్ చేసిన లేరు. మమ్మల్ని 1 ఇయర్ నుంచి వాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు సార్. ఆడియోలు కానీ రికార్డులు అన్నీ మా దగ్గర ఉన్నాయి సార్. ప్రూఫ్ తో పాటు మీకు ముందు పెడతాం సార్. మేము అది మీరు మాకు చాలా హెల్ప్ చేయాలని కోరుకున్నాం సార్. ఇప్పుడు మాకు ఎవరు దిక్కులేదు సార్. మీరు తప్ప సీఎం సార్ మీరు మాకు చాలా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం సార్. మేము కబడ్డీని నమ్ముకొని ఉన్నాం సార్ చిన్నప్పటి నుంచి. మీరే మాకు తోడు సార్. మీరే ఇప్పుడు మీరు హెల్ప్ చేస్తారని మేము నమ్ముతున్నాం సార్. మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఈ అమ్మాయి ఇప్పుడు కెప్టెన్ గా సెలెక్ట్ అయింది సార్ ఆంధ్ర టీం కి. నమస్తే సార్. న్యాయం చేయాలి సార్. మీరే మాకు చాలా అన్యాయం జరిగింది.